Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ను నిండా ముంచి ఇప్పుడు ఈ మాటలు ఎందుకు? వైసీపీకి వ్యతిరేకంగా పనిచేసిన వారిలో ఉపాధ్యాయుల గురించి చెప్పుకోవాలి. జగన్ పాలనలో తాము తీవ్ర అవమానాలు పాలయ్యామనే అక్కసుతో వైసీపీకి వ్యతిరేకంగా టీచర్లంతా గంపగుత్తుగా ఓట్లేశారు. జగన్ పాలనలో టీచర్లను ఇబ్బందులకు గురి చేసిన ఏకైక ఉన్నతాధికారిగా ప్రవీణ్ ప్రకాష్ గురించి చెబుతారు. ఈయన జగన్ హయాంలో పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. తమను బోధనేతర పనులకు ఎక్కువగా వాడుకున్నారని, అలాగే పిల్లల ముందు అవమానకర రీతిలో ప్రవీణ్ ప్రకాష్ తిట్టారనేది టీచర్ల ప్రధాన ఆరోపణ. ప్రవీణ్ ప్రకాష్ దెబ్బతో ఉద్యోగాలు చేయలేమని, దయనీయ స్థితికి వచ్చామని టీచర్లు వాపోయేవారు. ఆర్థికపరమైన అంశాలు, జగన్ ప్రభుత్వంపై ఉపాధ్యాయుల్లో వ్యతిరేకత రావడం ఒక కారణమైతే, అన్నిటికీ మించి ప్రవీణ్ ప్రకాష్ వేధింపులు పతాక స్థాయికి చేరినట్లు చెబుతూ వచ్చారు. ఏది ఏమైతేనేం, జగన్కు వ్యతిరేకంగా ఉపాధ్యాయులంతా ఓట్లు వేయడానికి ప్రధాన కారకుడిగా ప్రవీణ్ ప్రకాష్ మిగిలారు. ప్రభుత్వం మారింది, కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. ప్రవీణ్ ప్రకాష్ను పాఠశాల విద్యాశాఖ నుంచి తప్పించారు. ఈ నేపథ్యంలో ప్రవీణ్ ప్రకాష్ వీడియో విడుదల చేయడం చర్చనీయాంశమైంది. పాఠశాల విద్యాశాఖలో కావాలని, తాను ఎవరినీ అవమానించలేదని, ఎవరికైనా అలా అనిపిస్తే వారికి చేతులు జోడించి ప్రార్థిస్తున్నానని ప్రవీణ్ ప్రకాష్ క్షమాపణలు చెప్పడం గమనార్హం. తనిఖీలతో ఉపాధ్యాయులు సిబ్బందిని అవమానించానంటూ సోషల్ మీడియాలో ఎన్నో వచ్చాయని ఆయన గుర్తు చేశారు. అయితే తన ఉద్దేశం అవమానించడం కాదని, అభ్యసన సామర్థ్యాలు పెంచేందుకే అని ఆయన చెప్పుకొచ్చారు. ఎవరైనా తమను అవమానించేలా తాను ప్రవర్తించాననే భావనను మనసులో పెట్టుకోవద్దని ఆయన కోరారు. ఒకే ఒక్క వీడియోతో ప్రవీణ్ తన బాధ్యత తీరిపోయిందని అనుకున్నారు. కానీ జగన్ అధికారాన్ని పోగొట్టుకోవడంలో ప్రవీణ్ తన వంతు పాత్రను దిగ్విజయంగా పోషించారని వైసీపీ నేతలు చెబుతున్నారు. చేతులు కాలేక ఇప్పుడు ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. జగన్ను ముంచి ఇప్పుడు పశ్చాత్తాపం చెందడం వల్ల ఉపయోగం ఏముందని వైసీపీ నేతలు మండిపడుతున్నారు.